హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీకు మనం కాచే పని ఉడకబెట్టే పని కొలతలతో అస్సలు పని లేకుండా ఈజీగా ఇలాంటి మురుకులు ఒడియాలు ఎలా పెట్టుకోవాలనేది నేను చాలా సింపుల్గా చూపిస్తున్నాను సో ఎవరైనా చాలా ఈజీగా చేసేసేయచ్చు మనం ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించుకున్నామంటే మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో దీనికోసం అయితే ముందుగా ఇక్కడ నేను ముందు రోజు నైట్ వచ్చి నార్మల్గా మనం రైస్ ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలానే నేను ఇక్కడ రైస్ కుక్కర్లో రైస్ చేసుకున్నాను సో మీరు కుక్కర్లో చేసుకుంటారో రైస్ కుక్కర్ లేకపోతే అన్నం వార్చుకున్నా కూడా సరిపోతుంది సో మామూలుగా మనం అన్నం ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి దీనికి కావాల్సింది ముందు రోజు మనం రైస్ చేసుకోవచ్చు లేదా అర్లీ మార్నింగ్ లేసి రైస్ చేసుకోవచ్చు మార్నింగే చేసుకున్నట్లయితే కొంచెం చల్లారి వరకు వెయిట్ చేయాలన్నమాట సో నేను నైట్ పడుకునే ముందు రైస్ చేసి పెట్టాను టూ అండ్ హాఫ్ గ్లాసు కొంచెం పెప్పరు మిరియాల పొడి అండ్ కొంచెం సాల్ట్ అనమాట మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ జారు అండ్ మిక్సీ వేసుకోవడానికి తగినంత వాటర్ అనమాట సో చాలా అంటే చాలా సింపుల్గా మూడే మూడు ఇంగ్రీడియంట్స్ రైసు ఉప్పు మిరియాల పొడి సో ఈ మూడేటితోనే మనం వడియాలనేవి కొలతలతో పనే లేకుండా చాలా సింపుల్గా చేసేసేయొచ్చు సో అయితే ముందుగా నేను ఇక్కడ రైస్ రెడీ చేసుకున్నాను అన్నాను కదా సో ఈ రైస్నంతా మనం అప్పుడే వండుకున్నట్లయితే కొంచెం చల్లారే వరకు వెయిట్ చేసి సో ఈ విధంగా మనం మొత్తం కూడా మిక్సీ పట్టేసుకోవాలి మనం నైట్ చేసుకున్నా కూడా ఇది సమ్మర్ కనుక ఏం కాదండి సో నేను అందుకనే నైట్ టెన్ ఓ క్లాక్ అట్లా చేసేసానమాట రైస్ కుక్కర్లో ఆఫ్ చేసేసేయొచ్చు కదా ఆటోమేటిక్ అందుకని సో తగినంత మిక్సీలో ఎంత అయితే పడుతుందో అంత రైస్ వేసుకొని ఒక పావు స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువే మిరియాల పొడి సాల్ట్ అయితే చాలా లైట్గా వేసుకోవాలండి వడియాలకి ఎప్పుడు కూడా చాలా లైట్గా పడుతుంది సాల్ట్ సో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం మిక్సీ వేసుకోవడం అంతే అనమాట సో మిక్సీ కూడా ఏంటంటే చాలా ఫైన్ పేస్ట్ మనకు అవసరం లేదు కొంచెం ఆ మెతుకులన్నీ కూడా మనకు సగం గ్రైండ్ అయితే సరిపోతుంది మరీ లూజ్గా కాకుండా మరీ ఎక్కువ టైట్గా కాకుండా మనం మిక్సీ పట్టుకోవాలి సో ఒకసారి మనం మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుంది కదా సో మళ్ళీ మనం స్పూన్తో ఒకసారి మొత్తం కలిపేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇంకొకసారి తిప్పామంటే సరిపోతుందనమాట సో ఇలా మనం ఆను ఆఫ్ ఆను ఆఫ్ మెథడ్లో మనం రైసింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఒకేసారి కంప్లీట్ బ్లెండ్ అయితే అవసరం లేదండి సో మీరు ఇక్కడ గమనించినట్లయితే కొంచెం మెతుకులు అనేవి తెలుస్తూ ఉంటాయి కొంచెం టైట్గానే అనమాట మరీ ఎక్కువ వాటర్ వేసేసి లిక్విడ్గా చేసుకోకూడదు అదొక్కటి మనం గుర్తుపెట్టుకుంటే చాలు సో ఇలా అనమాట మనకు అన్నం అంతా కూడా ఒక ముద్దలాగా తయారైపోతుంది మనం ఎంత క్వాంటిటీ అయితే మనం మిక్సీ జార్లో తీసుకుంటామో దానికి తగినంతగా చాలా లైట్గా సాల్ట్ కారానికి అంటే ఘాటుకు సరిపడా మనం మిరియాల పొడి యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇక్కడ పెద్ద కొలతలతో మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు సో ఇంతే అండి ఇదే ప్రాసెస్ మనం ఈ రైస్ అంతా కూడా మిక్సీ పట్టేసుకొని రైస్ అంతా కూడా ఈ విధంగా ముద్దలాగా రెడీ చేసుకోవాలన్నమాట మనం ఈ మిక్సీ పట్టుకోవడానికి పట్టే టైం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నాకైతే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది సో అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని హాల్లో మిక్సీ కూడా దగ్గర పెట్టేసుకొని కూర్చున్నాను సో అంతా కూడా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది మనకు ఒక ఫైవ్ టు ఒక ఐదు ట్రిప్పులు అయితే మిక్సీకి సరిపోతుందనమాట సో ఈ విధంగా మనం రైస్ మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక్కసారి మనము మొత్తం సో అన్ని ట్రిప్పులు వేసాం కనుక అన్నీ కూడా ఒకసారి పూర్తిగా కలిసేలా మనం ఒకసారి పూర్తిగా దీన్ని కలిపేసుకోవాలన్నమాట అన్నీ మనకు ఒకటి కొంచెం ముందుగా కొంచెం వెనక్కుగా వస్తుంది అండ్ అలా కాకుండా మొత్తం ఉప్పు కారాలంతా కూడా దీనికి ఈవెన్గా పట్టేలా ఒకసారి మనం వేసుకున్న ఈ మిశ్రమాన్ని పూర్తిగా ఒకసారి ఒక వన్ మినిట్ పాటు పూర్తిగా పైనుంచి కింద వరకు పూర్తిగా కలుపుకోవాలన్నమాట నాకు ఈ ప్రాసెస్ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది చాలా సంవత్సరాలుగా నేను దీన్నే ఫాలో అవుతానండి కొలతలతో పెద్ద పని ఉండదు మామూలుగా అయితే మనం బియ్య పిండితో మనం చెయ్యాలి అంటే మాడకుండా చూసుకోవాలి స్టవ్ దగ్గరే ఉండాలి అండ్ కొలతలు పర్ఫెక్ట్గా కొలతలు మిస్ అయినా కూడా మనకి ఇబ్బంది వస్తుందన్నమాట సో ఆ భయమే లేకుండా ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ మనకు ఇప్పుడే కాదండి మనకు ఎప్పుడన్నా ఫంక్షన్స్ టైంలో రైస్ మిగిలిన కూడా మనం ఇలా చేసేసుకోవచ్చు అనమాట సో ఇలా మనం అంతా రెడీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే మంచం పైన బెడ్ది ఒక కవర్ ఉంటే దాన్ని నీట్గా వాష్ చేసుకొని టేప్స్తో నేను సెక్యూర్ చేసుకున్నాను గాలికి లేకుండా నెక్స్ట్ మురుకులు తవ్వల్లో వచ్చి మనకు నచ్చిన ఇవి వేసేసుకొని ఈ విధంగా తిప్పేసుకోవడమే చాలా సింపుల్ అండి నాకు ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది ఇంకొకళ్ళు కానీ మనకు హెల్ప్ ఉండేలా ఉంటే రెండు తవ్వల్లో ఒకరు పెట్టేస్తూ ఉంటే ఇంకొకరు చుట్టేస్తున్నామంటే ఇంకా త్వరగా అయిపోతుందనమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది ఒకరు పెట్టిస్తూ ఒకరు చుడుతూ ఉన్నారంటే ఒక దా ఒకటి మార్చి ఇంకొకటి వేసుకున్నామంటే చాలా త్వరగా అయిపోతుంది సో ఇంతే మనం చుట్టేటప్పుడు కూడా ఎక్కడ విరిగిపోకుండా చుట్టుకున్నామంటే ఈ విధంగా మనకు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట సో ఇలానే మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను సో మన ఛాయిస్ అనమాట మనకు ఎలా కావాలంటే అలా కాకపోతే మరీ పెద్దవిగా వేసుకుంటే ఏంటంటే మనకు పెనంలో మళ్ళీ వేయించుకునేటప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనం ఈ విధంగా ఈవెన్గా మనం చేసుకోవాలి సో కంప్లీట్ పెట్టిన తర్వాత నాకు కరెక్ట్గా నాకు ఈ కవర్ మొత్తానికి అయింది టూ అండ్ హాఫ్ క్లాస్ సో ఈవినింగ్ ఇక్కడ ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా తీసేస్తున్నాను అనమాట ఇవి నేను ఇవాళ మార్నింగ్ వచ్చి లెవెన్ థర్టీ అయిపోయిందండి నేను పెట్టడానికి ఇంకా కొంచెం అర్లీ మార్నింగే పెట్టుకొని ఉంటే నాకు ఈవినింగే అన్నీ రెడీ అయిపోయి ఉంటాయి నేను కొంచెం లేట్ అనమాట సో దానివల్ల అనమాట ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు తడపనవసరం లేదు జస్ట్ కవర్ని కిందికి పుష్ చేసి దీన్ని పైకి లాగామంటే చాలా ఈజీగా మురుకులన్నీ కూడా వచ్చేస్తాయి సింగిల్ లేయర్ వచ్చినటువన్నీ కూడా బాగానే డ్రై అయిపోయాయి డబల్ లేయరు ఒక్కొక్క చోట కొంచెం ముద్దగా పడిన చోట ఏంటంటే కొంచెం రైస్ అనేది అలానే ఉంటుంది తేమ్ అనేది వెట్ అనేది అలానే ఉంది రేపంతా కూడా మనం ఒకరోజు మళ్ళీ మనం పూర్తిగా దాన్ని ఎండలో పెట్టినట్లయితే కంప్లీట్గా డ్రై అయిపోతుంది ఈ ఒడియాలు కూడా మనకు వన్ ఇయర్కి ఇంకా ఎక్కువ కూడా మనకు వస్తాయన్నమాట కాకపోతే మా ఇంట్లో అన్ని రోజులు ఉండవు సో చాలా ఇష్టంగా అందరు తింటారు కనుక త్వరగానే అయిపోతాయి అనమాట సో మనం ఈ ప్రాసెస్ చేసి కంప్లీట్గా డ్రై అయిపోయాక మనం ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకున్నట్లయితే మనకు వన్ ఇయర్ పైన ఇంకా వస్తాయి ఈ ఒడియాలు సో మనం ఇది ఎక్కువ ఎండ ఉన్నప్పుడే అవసరం లేదండి కొంచెం ఎండగా ఉన్నప్పుడు కూడా షేడెడ్ ఎండ ఉన్నప్పుడు కూడా మనం ఎనీ సీజన్ చేసుకోవచ్చు సో మొత్తం తీసాక నాకు ఇన్ని రెడీ అయ్యాయి సో మరుసటి రోజు వచ్చి కవర్ డబల్ ఫోల్డ్ వేసేసి కొంచెం పల్చగా ఈ విధంగా వేసేసుకున్నాను అనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే కంప్లీట్గా డ్రై అయిపోయాయి మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నాకు అవి పళ్ళపళ్ళ బాగా ఎండిపోయినాయి అనమాట సో ఇంక ఇవన్నీ కూడా నేను ఒక బాక్స్లో వేసేసుకొని అంటే నాకు వన్ ఇయర్ పాటు నిలువ ఉంటాయి కాకపోతే నేను చాలా కొంచెమే పెట్టుకున్నాను కొద్ది కొద్దిగా మనకు ఎక్కువ శ్రమ లేదు కనుక కొద్ది కొద్దిగా మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు సో కంప్లీట్గా ట్రై అయ్యాక ఈ విధంగా రెడీ అయ్యాయి నాకు అన్నీ కలిపి సో ఇంతే అండి చాలా సింపుల్ అయితే మనం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా లెస్ ఇంగ్రీడియంట్స్తో ప్లస్ కొలతలు లేకుండా మనం అక్కడే నిలబడి కష్టపడే పని లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది ఈ అన్నంతో వడియాలన్నమాట ఇవి కూడా మనకు వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి సో ఇంతే అండి ఈ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అండ్ నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అవసరమైన వాళ్ళకైతే షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ప్రీవియస్ వీడియోస్ అండ్ నా ఫస్ట్ ఛానల్ లావణ్య సరైన వరల్డ్ కూడా చూసి నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఎంతో టేస్టీగా ఉండే ఒడియాలు పప్పు చారు సో దేనిలోకైనా వడియాలు ఉండాల్సిందే కదా మన సైడు చాలా క్రిస్పీగా ఇంకా చెప్పాలంటే ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి పిల్లలకి సో బయటవి కొనవకుండా మనం ఇంట్లోనే ఇలాంటివి రెడీ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కింద కమెంట్స్లో మీ ఒపీనియన్ అనేది నాతో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్